తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ఇనల 16న రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలు చేపట్టాలని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. దాదాపు 15,000 మంది ర్యాలీల్లో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇనల 18వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన బీఆర్కే భవన్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి జిల్లాకు 10,000 జాతీయ జెండాలు సప్లై చేయాలని సీఎస్ చెప్పారు. అందులో 50 పెద్ద జెండాలు ఉండాలని సూచించారు. కార్యక్రమాల నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రతి నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నామినేట్ చేయనున్నట్టుగా తెలిపారు. ఇనల 17న అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులతో జాతీయ జెండాను ఎగురవేయించారన్నారు. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారన్నారు. ఆ తర్వాత కొమరం భీం ఆదివాసీ భవనం, సంత్ సేవాలాల్ బంజారా భవనాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని సీఎస్ పేర్కొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు.